हाय अंडी वेलकम बैक टू माय चैनल चूपिस्तुना टेस्टी एंड हेल्दी रेसिपी मुल्लंगी मेंती पराठा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। जनरल गा चाला मंदी मुल्लंगीनी तिनडानिकि इष्टपडरु, अला इष्टपडनी वाळ्ळु इला पराठा टाइप लो चेसुकुंटे टेस्ट कि टेस्ट उंटुंदी एंड हेल्दी गा कूडा उंटारु। इक्कड नेनु नालुगु मुल्लंगीनी तीसुकोनि नीट गा वाश चेसि दीन्नि पील आफ् चेसि पेट्टुकोवालि। इला पील आफ् चेसिन दान्नि ఇలా ఒక స్ట్రెడ్డర్ హెల్ప్స్ తోటి మొత్తం తురుముకోవాలి సన్నగా। ఇలా సన్నగా తురుముకున్న దాన్ని మనం ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేయాలి। ముల్లంగి అనేది వాటర్ ని తొందరగా రిలీజ్ చేస్తూ ఉంటుంది। సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేయాలి। పిండికి సరిపడంత ఉప్పు యాడ్ చేసి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి। 10 నిమిషాల తర్వాత ఇది ఇంకా వాటర్ ని రిలీజ్ చేస్తుంది। ఇలా డైరెక్ట్ గా యూస్ చేయడం వల్ల మనకి రాడిష్ అనేది వాటర్ ని రిలీజ్ చేసి పరాఠా అనేది సరిగా రాదు। అందుకోసమే మనం ఈ ప్రొసీజర్ తప్పకుండా ఫాలో అవ్వాలి। ఇలా ఇందులోని వాటర్ అంతా తీసేయాలి ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి। మనకి ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వచ్చేసింది। ఇలా దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అందులో నుండి। ఇప్పుడు ఈ వాటర్ ని మనం పిండిలోకి తిరిగి కలుపుకోవాలి। నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని అందులోకి ఈ వాటర్ ని యాడ్ చేసి పిండిని మెత్తగా కలిపేసుకున్నాను చపాతీ పిండిలాగా। దీని కూడా ఒక 5 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చి వదిలేసేయాలి। ఇప్పుడు మనం ఫిల్లింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇక్కడ నేను ఫిల్లింగ్ కోసం 5 నుండి 6 బంగాళ దుంపల్ని తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళాదుంపల్ని యాడ్ చేయాలి। దీనితో పాటు వాటర్ అంతా తీసేసిన ముల్లంగి తురుము 1 టీ స్పూన్ వరకు ఉప్పు 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్। ఇప్పుడు నేను మెంతు ఆకుని యాడ్ చేస్తున్నాను। మెంతు ఆకుని తప్పకుండా కుక్ చేసి మాత్రమే యూస్ చేయాలి। డైరెక్ట్ గా ఫిల్లింగ్ లోకి యూస్ చేస్తే మనకి సరిగా డైజెస్ట్ అవ్వదు। ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఉల్లికాడలు కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఈ మిక్చర్ నంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా బాగా స్మాష్ చేసుకొని మిక్చర్ అంతా దగ్గరగా వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి। ఇక్కడ నేను పిండిని 2 చపాతీలకైతే ఎంత పిండి తీసుకుంటున్నామో దానికి సరిపడంత ఒకటే పరాఠాని ప్రిపేర్ చేసుకోవాలి। పిండి కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి। ఇప్పుడు దీన్ని చేతులతోటి ఇడాల వెడల్పుగా చేసుకొని మధ్యలో కొద్దిగా లొంతలాగా చేసుకొని అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఫిల్లింగ్ యాడ్ చేశాను నేను। ఇప్పుడు చివర్లు ఇలా ఫోల్డ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేస్తూ దీన్నంతా క్లోజ్ చేసి ప్రెస్ చేసి చపాతీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి। సో ఇలా చేతులతోటి మనం విడల్పుగా చేసుకుంటూ పరాఠాని ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి। ఇప్పుడు కొద్దిగా పొడి పిండి తీసుకొని ఈ పరాఠాల్ని లైట్ గా ప్రెస్ చేస్తూ చేయాలి। నార్మల్ గా చపాతీలకైతే గట్టిగా చేస్తాం కదా, అలా చేస్తే ఇది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మెల్లగా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి। చివర్లని బాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి। సో ఇలా పరాఠాని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పెనం తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఈ పరాఠాని అందులోకి వేసేసి ఒక వైపు కాల్చుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను। నెయ్యిలో చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది। ఇలా నెయ్యితో రెండు వైపులా కూడా కాల్చుకోవాలి। కొద్దిగా ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టి కుక్ చేస్తేనే మనకి పరాఠా అనేది తొందరగా కుక్ అవుతుంది। ఇలాగే ఇంకో పరాఠాని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। దీనికి వేరే కర్రీ అనేది అవసరం లేదు, ఆల్రెడీ స్టఫింగ్ అందులో ఉంది కాబట్టి పెరుగు కాంబినేషన్లో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్దీగా ఉండే ముల్లంగి మెంతి పరాఠా అనేది రెడీ అయింది। థ్యాంక్ యూ।